జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ సత్యం డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ చేపట్టిన దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తారీఖు నుంచి ఆగస్టు 12 దాకా ప్రతి జిల్లాలో ఉన్న నియోజకవర్గ మండల స్థాయి అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. నేటికి 7వ రోజు ఎస్సీలో ఉన్న 59 కులాలకి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని మన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో 28 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాట ఫలితాలుగా 5 సంవత్సరాలు అనుభవించాం. మరి దానికి తట్టుకోలేని కొంతమంది స్వార్థపరులు కోర్టుకెళ్ళి దాన్ని కొట్టివేయటం, మరలా పోరాటం చేసి మేము ఉషామేర కమిషన్ ఎంచుకోవటం, ఉషామేర కమిషన్ కూడా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి మాదిగలు మాదిగ ఉపకులాలు చేసే పోరాటం న్యాయమైనది, ఎస్సీలకు న్యాయం జరగాలి, ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందని చెప్పి తీర్మానం చేయటం, ఆ ఉషామేర కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసుకుంటూ వచ్చింది కాబట్టి మాదిగ మాదిగ ఉపకులాలు ఆగ్రహానికి గురై ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో పరిపాలన కోల్పోయింది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన బీజేపీ, మరి దాన్ని పరిపాలిస్తున్నప్పుడు కేంద్రంలో ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, లేకపోతే వెంకయ్యనాయుడు గారు, కిషన్ రెడ్డి గారు అనేక మంది మా సభల మీద మా సభల దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చి మమ్మల్ని నమ్మించారు.